ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు పెరుగుతున్నాయా? ఇప్పుడున్న 26 జిల్లాల్ని 30 జిల్లాలు చేయబోతున్నారా? ఇప్పుడున్న జిల్లాల స్వరూపం పూర్తిగా మారిపోతుందా? సోషల్ మీడియాలో చాలా చాలా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. కొత్త జిల్లాల ఆవిర్భావానికి సంబంధించి ఇప్పటికే అనేక పత్రాలు లీకులుగా వచ్చాయి. ఇందులో కొత్త జిల్లాలు ఏర్పడబోతున్నాయని, అమరావతి రాజధాని కేంద్రంగానే ఒక జిల్లా ఉంటుందని, ఈ జిల్లాలో మంగళగిరి, పెదకూరపాడు, జగ్గయ్యపేట, నందిగామ ఇలాంటి అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ కలిసి ఒక జిల్లాగా మారబోతుందని ఇలాంటి రకరకాల ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. వీటన్నిటికీ ఉన్న పూర్తి స్థాయి స్పష్టత ఎక్కడ? ప్రభుత్వం అయితే ఇప్పటివరకు ఎక్కడా స్పందించలేదు. ఇప్పటికే అధికారిక ట్విట్టర్లో మాత్రం జిల్లాల విభజన సంబంధించిన ప్రచారం అవాస్తవమని కొట్టిపారేసింది. ఇప్పటికిప్పుడు జిల్లాలు విభజించే అవకాశం ప్రభుత్వానికి కనిపించడం లేదు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, అంటే ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత జిల్లాల విభజన జరగాల్సి ఉంది. జంగారెడ్డిగూడెం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని 14వ జిల్లా కోసం చంద్రబాబు ప్రయత్నాలు కూడా చేశారు. అభిప్రాయ సేకరణ కూడా జరిగింది. అటు ముంపు మండలాలు, ఇటు మన్య మండలాలు కలిసి ఏజెన్సీ ప్రాంతాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో అప్పట్లో 2015లోనే చంద్రబాబు కొన్ని అడుగులు వేశారు. కానీ ఆ అడుగులన్నీ తడబడ్డాయి, ఆదిలోనే ఆగిపోయాయి, పూర్తిగా నెరవేరలేదు. 5 ఏళ్ల పాలనలో జిల్లాల విభజన పూర్తి చేయకుండానే చంద్రబాబు అధికారం నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వైఎస్ జగన్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చబోతున్నట్టు ఆయన వెల్లడించారు. దాని మీద చాలా అభ్యంతరాలు వచ్చాయి, అందులో హేతుబద్ధత లేదన్న మాటలు వినిపించాయి. పార్లమెంట్ నియోజకవర్గాలు ఎల్లకాలం ఒకే ప్రాంతంగా కలిసిమెలిసి ఉంటాయన్న గ్యారంటీ లేదు కాబట్టి, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మళ్ళీ వాటి స్వరూపం మారిపోతుంది కాబట్టి, వాటినే ఒక జిల్లాగా పరిగణలోకి తీసుకోవడం ఏమాత్రం సమంజసం కాదన్న అభిప్రాయం బలంగానే వినిపించింది. అయినా దాన్ని పెడచెవిన పెట్టి 2022లో 26 జిల్లాలుగా రాష్ట్రాన్ని విభజించారు. ఈ జిల్లాల విభజనలో కూడా అనేక రకాల విమర్శలు, అభ్యంతరాలు వచ్చినప్పటికీ కూడా జగన్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. చివరకు జిల్లాలు ఏర్పడ్డాయి. 2.5 ఏళ్లుగా రాష్ట్రంలో కొత్త జిల్లాల ఆధారంగా పరిపాలన సాగుతోంది. అయితే ఎన్నికల నాడు చంద్రబాబు కొన్ని హామీలు ఇచ్చున్నారు. కొన్ని జిల్లాల పేర్లు మార్పిడి, కొన్ని జిల్లా కేంద్రాల మార్పిడి, మరికొన్ని జిల్లాల ఏర్పాటు, ఇలాంటి అనేక రకాల హామీలు చంద్రబాబు నుంచి వచ్చాయి. మార్కాపురం కేంద్రంగా జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని, మార్కాపురం జిల్లా కోసం చాలా కాలంగా ఉద్యమం ఉంది కాబట్టి దాన్ని మేము నెరవేరుస్తామని చంద్రబాబు చెప్పున్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటు నుంచి మార్చి తీరుతామని ఆయన వెల్లడించున్నారు. ఇలా అనేక చోట్ల అనేక రకాల హామీలు జిల్లాలకు సంబంధించి చంద్రబాబు నుంచి వచ్చి ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటన్నీ నెరవేర్చేందుకు తగ్గట్టుగా కొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టబోతున్నారా అన్నది సోషల్ మీడియాలో సాగుతున్న చర్చ. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. ప్రభుత్వం ఇప్పటికిప్పుడే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంసిద్ధత చూపడం లేదు. దానికి అనేక రకాల అడ్డంకులు కూడా ఉన్నాయి. జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యి ఇంకా 2.5 ఏళ్లు కూడా కాలేదు, మళ్ళీ వెంటనే జిల్లాల పునర్విభజన అంటే అనేక రకాల సమస్యలు వస్తాయి, అనేక రకాల అభ్యంతరాలతో పాటు అనేక రకాల వాదనలు కూడా బయటకు వస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు మళ్ళీ మరోసారి జిల్లాల విభజన అంటే జనంలో వ్యతిరేకత కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందులోనూ చాలా డిమాండ్లు కూడా ఉన్నాయి. పోలవరం ముంపు మండలాలన్నీ కలిపి ఒక జిల్లా ఏర్పాటు చేయాలని, మార్కాపురం జిల్లా చేయాలని, మదనపల్లి కేంద్రంగా ఒక జిల్లా కావాలని, ఇలాంటి చాలా చాలా డిమాండ్లు చాలా కాలంగా ఉన్నటువంటి తరుణంలో వాటన్నింటినీ ఇప్పుడు ప్రభుత్వం నెరవేర్చాలంటే అదొక తేరు తుట్టను కదిపినట్టు అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడే దాని జోలికి వెళ్తుందా లేదా అన్న సందేహాలు ఉన్నాయి. అధికారికంగా అలాంటి ప్రతిపాదన ఇప్పటికిప్పుడు లేదని ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో జిల్లాల విభజనకు వెంటనే అవకాశాలు అయితే కనిపించట్లేదు. మరొకవైపు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ముహూర్తం దగ్గర పడుతోంది. 2026లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేసి 2027లో జమిలి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం సర్వత్రా సాగుతోంది. రాజకీయ వర్గాల్లో అయితే జోరుగా ఉంది. ఖచ్చితంగా 2027లో మరోసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఖాయమన్న అంచనా అటు అధికార ఇటు విపక్ష నేతల్లో ఉంది. అందుకు తగ్గట్టుగా 2026లోనే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్న ఆశాభావంతో చాలామంది ఉన్నారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ, అదేవిధంగా జనసేనలో చేరుతున్న నాయకులంతా పునర్విభజన మీద ఆశలు పెట్టుకుని ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ 2026లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే 2025 నుంచే దాని ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. 2025 నుంచి ఆ ప్రక్రియ మొదలైతేనే 2026 నాటికి అది పూర్తవుతుంది, 2027 ఎన్నికల నాటికి అమల్లోకి వస్తుంది. దానికి ముందు మళ్ళీ జిల్లాల విభజన అంటే అదంత సులువైన వ్యవహారం కాదు.
అలాంటి ప్రయత్నానికి రాష్ట్ర ప్రభుత్వం ఒడిగట్టే అవకాశం చాలా తక్కువ కాబట్టి ఇప్పటికిప్పుడే జిల్లాల విభజన జరుగుతుందని కొత్త జిల్లాలు ఏర్పడుతున్నాయని కొత్తగా అనేక జిల్లాలు రాబోతున్నాయని పలానా పలానా నియోజకవర్గం పలానా పలానా మండలం పలానా పలానా జిల్లాలో ఉండబోతుందని సాగుతున్నవన్నీ ఊహాగానాలే వీటన్నిటికీ అధికారికత ఏమీ కనిపించట్లేదు ప్రభుత్వం నుంచి అలాంటి ప్రయత్నం కూడా ఏమీ జరగడం లేదు కాబట్టి ఇప్పటికిప్పుడు జిల్లాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువనే చెప్పొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసి మాకు సహకరించండి థాంక్యూ ఫర్ వాచింగ్।